ప్రముఖ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు సీఈఓ పావెల్ దురోవ్ను ప్యారిస్లో అరెస్టు చేశారు. అజర్బైజాన్ నుండి ప్యారిస్లోని లేబర్గట్ విమానాశ్రయంలో కస్టడీలోకి తీసుకున్నారు. ఈ మెసేజింగ్ యాప్పై సైబర్ నేరాలు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, వ్యవస్థీకృత నేరాలు ప్రోత్సహించడం వంటి పలు ఆరోపణల నేపథ్యంలో ఈ అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే పావెల్ దురోవ్పై అరెస్టు వారెంట్ జారీ చేసిన నేపథ్యంలో ఇప్పటి వరకు దురోవ్ ఫ్రాన్స్, యూరప్లలో పర్యటించలేదు. రష్యా పౌరుడైన పావెల్ దురోవ్ ప్రస్తుతం దుబాయ్లో ఉంటున్నాడు. తన సొంత సోషల్ మీడియా యాప్ కాంటాక్ట్లో వినియోగదారుల సమాచారం రష్యా భద్రతా అధికారులతో పంచుకోవడానికి నిరాకరించడంతో ప్రభుత్వం అనేక ఇబ్బందులు పెట్టింది. అంతేకాకుండా తన టెలిగ్రామ్ మెసేజింగ్ యాప్ను కూడా నిషేధించేందుకు విఫలయత్నం చేయడంతో దురోవ్ 2014లోనే రష్యాను విడిచిపెట్టాడు. 2021లో ఫ్రెంచ్ పౌరసత్వం తీసుకున్నాడు. ఈ టెలిగ్రామ్ యాప్కు ప్రపంచవ్యాప్తంగా సుమారు 900 మిలియన్ల వినియోగదారులు ఉన్నారు. ఇంకా బ్యాచులర్ అయిన 39 సంవత్సరాల పావెల్ దురోవ్ తాను పెళ్లి చేసుకున్నప్పటికీ ఇప్పటి వరకు తనకు 12 దేశాలలో 100 మందికి పైగా పిల్లలున్నారని తెలిపారు. నేను వారికి కేవలం బయలాజికల్ తండ్రిని మాత్రమేనని చెప్పుకొచ్చారు. 15 సంవత్సరాల క్రితం తన ఫ్రెండ్ కోరిక మేరకు వీర్యదానం చేశానని, ఇది సామాజిక బాధ్యత అని డాక్టర్ చెప్పడంతో స్పెర్మ్ డొనేషన్ ద్వారా 100 మందికి పైగా జంటలకు సంతానాభివృద్ధికి తోడ్పడ్డానని అన్నారు. ఇటీవలే ఈ వార్త వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు పావెల్ దురోవ్ అరెస్టుపై మరోసారి చర్చ కొనసాగుతోంది.